Is behind the wicket or square of the wicket. Often see guys put that pull shot or the cut shot away because you can't be secure about how. సెంచురియన్ టెస్ట్ లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ మైదానంలో భారత్ కి ఇది తొలి విజయం. దీంతో మూడు టెస్ట్ మ్యాచ్లు సౌత్ ఆఫ్రికాపై భారత్ 1-0 లీడ్ సాధించింది. 113 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా, షమీకి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అశ్విన్, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులు చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, సౌత్ ఆఫ్రికా సెంచురియన్ లో జరిగిన సెంచురియన్ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 113 113 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యాన్ని నమోదు చేసినటువంటి టీమిండియా మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా రాణించలేకపోయింది. దీంతో సౌత్ ఆఫ్రికా ముందు 305 రన్స్ టార్గెట్ గా ఉంచింది. అయితే కంప్లీట్ గా అటు ఫస్ట్ ఇన్నింగ్స్ లో కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కానీ సౌత్ ఆఫ్రికా పెద్దగా రాణించలేకపోయింది. ఎక్కడ బ్యాటర్లు ఎల్గర్ మినహా ఎవరు అంతగా రాణించలేదు. దీంతో టీమిండియాకు విజయం దక్కింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 327 కు ఆల్అౌట్ అయినటువంటి టీమిండియాలో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. ఏకంగా 260 బాల్స్ ఫేస్ చేసి 123 రన్స్ చేశాడు. అందులోనూ కేఎల్ రాహుల్ పేరిట కూడా ఒక రికార్డు నమోదు చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఓపెనర్ గా వచ్చి సెంచరీ చేసిన రెండో బ్యాట్స్మెన్ గా కూడా కేఎల్ రాహుల్ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. గతంలో వసీం జాఫర్ మాత్రమే రికార్డు నమోదు చేశాడు. ఆ రికార్డు తర్వాత ఇప్పుడు కేఎల్ రాహుల్దే. మరోవైపు మయాంక్ అగర్వాల్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 60 రన్స్ చేశాడు. ఆ తర్వాత రహానే 48, విరాట్ కోహ్లీ 35 రన్స్. దీంతో ప్రతి ఒక్క బ్యాటర్లు కూడా అద్భుతంగా రాణించడంతో 327 రన్స్ టీమిండియా చేయగలిగింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే సౌత్ ఆఫ్రికా పెద్దగా రాణించలేదు. బౌమా 52 రన్స్ తప్ప మిగతా అందరూ కూడా 30-20 రన్స్ కే పరిమితం అయిపోయారు. కేవలం 197 రన్స్ కే సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ అయింది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా పెద్దగా రాణించకుండా 174 రన్స్ కి ఆల్అౌట్ అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా ముందు మాత్రం ఒక భారీ టార్గెట్ 305 రన్స్ ను ఉంచగలిగాము. మరి రెండో రోజు పెద్దగా వర్షం అడ్డంకిగా ఉన్నప్పటికీ కూడా తర్వాత వెంటనే వెదర్ కూడా సపోర్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించినటువంటి సౌత్ ఆఫ్రికా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడం మనం చూసాం. కేవలం ఎల్గర్ మినహా, మిగతా ఎవరు రాణించలేకపోయారు. మరోవైపు బౌమా మాత్రం చివరి వరకు కూడా పోరాడాడు. ఎల్గర్ 156 బాల్స్ ఫేస్ చేసి 77 రన్స్ చేశాడు. ఒకవేళ ఎల్గర్ కనుక త్వరగా అవుట్ అయి ఉంటే మాత్రం సౌత్ ఆఫ్రికాకు ఈ మాత్రం 191 స్కోర్ కూడా దక్కేది కాదు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్స్ మనం ఫాల్ చూస్తే బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత షమీ 3 తీశాడు, సిరాజ్ 2, అశ్విన్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఈ టెస్ట్ ద్వారా టీమిండియాలో కొన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. బుమ్రా కూడా ఒక రికార్డ్ నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసినటువంటి బౌలర్ గా కూడా బుమ్రా ఒక రికార్డును నమోదు చేసుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ఒక రికార్డును సొంతం చేసుకున్నాడు. ఎక్కువ టెస్ట్ మ్యాచ్ల్లో టాస్ విన్ అయినటువంటి కెప్టెన్ గా కూడా విరాట్ కోహ్లీ ఒక రికార్డును నమోదు చేసుకున్నాడు. గతంలో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరిట రికార్డు ఉండేది. సో సెంచురియన్ లో మాత్రం మనకు ఇది ఒక ఘన విజయం అనే చెప్పుకోవచ్చు. దాదాపు 30 ఏళ్ల తర్వాత మనకు లభించినటువంటి విజయం. మరి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లతోనే ప్రారంభించినటువంటి సిరీస్ లో టీమిండియా ఒక మొదటి విజయాన్ని అయితే నమోదు చేసింది. మరి ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా అద్భుతంగా రాణించండి, బ్యాట్స్మెన్స్ కనుక హై స్కోర్ చేయగలిగి ఉంటే మాత్రం సౌత్ ఆఫ్రికా ముందు మరో పెద్ద టార్గెట్ నే ఉంచేటటువంటి వాళ్ళు. కార్తీక్.